హాయ్ హలో, అందరికి నమస్కారం. నేను మీ ఆదిత్య. సో శోభిత, నాగ చైతన్య నిశ్చితార్థం తర్వాత వేణుస్వామి వారి జాతకాలను ఉద్దేశించి మాట్లాడినటువంటి అంశాలు ఎంత దుమారాన్ని లేపాయో మనం అందరం చూసాం. ఆ తర్వాత ఆయన భార్య వీణా శ్రీవాణి ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో వాటిని సమర్థించుకుంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద రచ్చకే దారితీసింది. సో మరి వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు అఘోర శక్తిపీఠం బాలకృష్ణ వారణాసి గారు. సో స్వామి రెడ్డి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామి నమస్కారం. స్వామి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గరుడాక్షిస్తూ చెప్పండి స్వామి. అక్కినేని నాగ చైతన్య శోభిత ధూళిపాల నిశ్చితార్థం తర్వాత వాళ్ళ జాతకాల గురించి వేణుస్వామి చేసినటువంటి అంశాల గురించి మనం అందరం చూస్తాం సోషల్ మీడియా వేదికగా. సో ఆ తర్వాత పరిణామాలు కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం. అసలు శోభిత నాగ చైతన్య జాతకం వేణుస్వామికి ఎవరిచ్చారు? అసలు ఏ అంశాన్ని బేస్ చేసుకొని వాళ్ళ నక్షత్రం ఇవన్నీ ఆయన క్యాల్కులేషన్ చేయడం జరిగింది? ఇక్కడ జాతకాలు ఎవరిచ్చారు అంటాం కన్నా అసలు మీడియాకి ఎందుకు చెప్పాడు అనేది పాయింట్. ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి, ఎవరి జాతకాన్ని కూడా వాళ్ళ అనుమతి లేకుండా చెప్పకూడదు అని. అంటే ఇప్పుడు మనం ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే 100 మంది ముందు మనం మన బాధను వ్యక్తపరచలేము, 4 గోడల మధ్య ఆయన ప్రశ్నిస్తాడు. అలాగే జాతకం కూడా ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది, వీళ్ళిద్దరికీ కళ్యాణం జరిగితే ఏమవుతుంది అనేటువంటిది చెప్పాలి అనంటే ముందర ఈ నాగ చైతన్య గారిది కానీ శోభిత గారిది కానీ జాతకాలు అతని దగ్గర ఉండాలి. ఉన్నా కూడా పబ్లిక్ లో చెప్పడానికి వాళ్ళ పర్మిషన్ లేకుండా చెప్పకూడదు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు పెళ్లి ముహూర్తం కాదు కదా పెట్టుకుంది, నిశ్చితార్థ ముహూర్తం. నిశ్చితార్థానికి అసలు ముహూర్తం అవసరం లేదండి. ఆ దుర్ముహూర్తం పోయింది అన్న తెలుసుకుంటే గణపతి పూజ చేస్తే సరిపోతుంది నిశ్చితార్థానికి. ఆ తర్వాత ఈయన చెప్పినటువంటి జాతకంలో రాసులు తప్పు చెప్పాడు. కళత్రానికి కలహానికి తేడా తెలియనటువంటి వ్యక్తి జాతకం వింటున్నాము అంటే అది మన దౌర్భాగ్యం. ఎందుకంటే కళత్రము అంటే భార్య, కలహము అంటే గొడవలు అని అర్థం. అసలు ఈయనకి ప్రతి ఒక్కళ్ళ జాతకం చెప్పాల్సిన అవసరం ఏంటండి? బాగా ఫేమ్ అవ్వాలనా? ఫేమ్ అవ్వాలి అంటే మొన్న వాళ్ళ శ్రీమతి గారు ఏదో అనంత అంబానీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా వీణ వాయించడానికి, మరి వాళ్ళిద్దరి జాతకాలు ఎందుకు చెప్పలేదు పబ్లిక్ లో? పిచ్చి పరాకాష్ఠకి వెళ్తే ఇలాగే ఉంటుందండి. ఓ చిన్న సామెత ఉంది, తిక్క తలకెక్కితే దిగేదాకా తొక్కమన్నారంట, అలా తొక్కాలి అని. ఈయనకి ఏమీ రాదు, అన్నీ తెలుసు అనుకుంటాడు. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ డేంజరస్. వాళ్ళ ఆవిడ మీద ఒక గౌరవం ఉండేది, ఆవిడ బ్రహ్మాండంగా వీణ వాయిస్తుంది అనేటువంటిది. ఆ గౌరవం కూడా ఆవిడ కోల్పోయింది. అత్త తప్పు చేస్తే అదుపులో పెట్టుకోవాల్సింది పోయి సపోర్ట్గా భర్తకి వెళ్ళింది అని అంటే భర్తకి సపోర్ట్ వెళ్ళకూడదని కాదు, అవసరమైన విషయమా అనవసరమైన విషయమా అని ఆలోచన విచక్షణలు ఏమీ లేకుండా విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి ఆవిడ మీడియా ముందుకు వచ్చి, మీడియా జర్నలిస్ట్లు ఈ విధంగా ఉండాలి, వీళ్ళు ఇలా ప్రవర్తించాలి, వాళ్ళు అలా ప్రవర్తించాలి అంటే ఏంటి ఆవిడ ఉద్దేశం? ఇప్పుడు మీరు నేను ఎవరినో చంపేసి పోలీస్ కేసు అయితే పోలీసులు వచ్చిన తర్వాత ముందర అక్కడ అక్కడ ఎవడో చచ్చిపోయాడు, ముందర ఆయన అరెస్ట్ చేసి తీసిన తర్వాత నా దగ్గరికి రా అంటామా? వీళ్ళకి మాట్లాడటం కూడా చేత కాదండి. ప్లస్ ఈయనకి నాకు తెలిసి ఏమీ తెలియదు. ఈయన గురించి నేను 1 సంవత్సరం క్రితం చెప్పా, చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా చెప్పా, ఈయనకి ఏమీ తెలియదు. అసలు ఈయన చేసే పూజలు కామాఖ్యకి వెళ్ళి చేస్తారు, కామాఖ్యలో కూడా
ఇటువంటి పూజలు గుడిలో చెయ్యరు. నేను ఈ మాట 100 సార్లు చెప్పా, 100 సార్లు చెప్పా, కానీ ఎవరు వినలా. మంచిని చెప్తే ఎవరు వినరు కదా. చెడు స్ప్రెడ్ అయినంత త్వరగా మంచి స్ప్రెడ్ అవ్వదు. కానీ ఇప్పటికి తెలుస్తుందంటే ఈయన చేతిలో చేతులు కదా ఆకులు పట్టుకుంటే ఎలా ఉంటుందో, ఈయన చేతిలో మోసపోయిన వాళ్ళందరి గురించి ఎప్పుడైతే వచ్చి బయట పెడతారో అప్పుడు తెలుస్తుంది. నేను అది చేస్తాను ఇది చేస్తాను, నేను అంతకుముందు ఈ జాతకం చెప్పాను అది కరెక్ట్ అయింది. ఒకే వ్యక్తి 2 ఛానల్స్కి వెళ్ళి ఆ పార్టీ ఓడిపోతుందని ఒక ఛానల్లో, ఆ పార్టీ గెలుస్తుందని ఇంకో ఛానల్లో, అది ఎవడైనా చెప్తాడండి, మీరు నేనైనా చెబుతాం, దాని పెద్ద జ్యోతిష్యం అక్కర్లా. అసలు వేదాలలో కూడా జ్యోతిష్యం గురించి లేదు. జ్యోతిష్యం ఎంతవరకు అవసరం అండి? పెళ్లికి మంచి ముహూర్తం, వధూవరుల జాతకాలు ఎలా ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే ముందర ఆడపిల్ల జాతకం చూసి తర్వాత మగవాడి జాతకానికి వస్తారు. ఈయన రివర్స్ అన్నమాట, అన్ని తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే ముసుగు కూర్చోవాలి. ఈయనకి ఎంతసేపు కూడా ఏదో విధంగా నేను మీడియాలో కనపడాలి. మరి ఆయన ఆయన దురద ఏంటో నాకు అర్థం కాదు. మా అదో పెద్ద మానసిక రోగం ఏమో అది కూడా నాకు తెలియదు. ఫస్ట్ ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటేనండి, మొన్న మధ్య ఒక ఛానల్లో చూశాను, ఈయన మాట్లాడుతూ ఉంటేనే పార్టీ ఓడిపోవడానికి 70 కోట్లు ఖర్చు, 70 కోట్ల పూజ ఏముంటుందండి, మాట్లాడితే పబ్బులు ఉన్నాయంటాడు, గోవాలో పరిచయాలు ఉన్నాయంటాడు. అసలు నాకు తెలిసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఏసీబి వారు ముందుగా అసలు ఈయనకి డ్రగ్స్లో ఏమన్నా వేలుందా అనేది ఎంక్వైరీ చేయాలి. ఈయన ప్రాపర్టీ ఎంత, ఎలా సంపాదించాడు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈయన ఎవరికన్నా బినామీయా. అంతా జరిగినా కూడా శోభితా నాగ చైతన్యల గారు ఈ విషయంలో మంచు విష్ణు గారు మాట్లాడినా కూడా ఈయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నేను ఇలాగే మాట్లాడతా అంటే ఈయన వెనకాల అసలు ఎవరున్నారు? కూలంకషంగా ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వారు ఈయన మీద సివియర్ గా యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే ఈ జాతకాలు 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 అని సర్వనాశనం అయిపోతున్నారు ప్రజలందరూ కూడా. జాతకం ఎంతవరకు అంతవరకే చెప్పాలి. అయినా ఎవరైనా శుభమాన్ని నిశ్చితార్థం చేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరికీ సరిపడదు, వాళ్ళిద్దరూ విడిపోతారు అని చెప్పాల్సింది ఎవరికి? వాళ్ళ తరఫున ఎవరన్నా పురోహితులు, వాళ్ళ వైపు కూడా ఒక పెద్ద పురోహితులే ఉంటారు కదా, వాళ్ళని వాళ్లతో డిస్కస్ చేయాలి. నువ్వు నువ్వు వచ్చి మీడియాలో టాపిక్ తప్పు కదా. చేసేది ఖచ్చితంగా తప్పు అయినప్పుడు తప్పు అని చెప్పడానికి భయపడాల్సిన అవసరం ఏంటి? అలాగే రామ్ చరణ్ గారికి క్లీంకారా అనేటువంటి కూతురు పుట్టిన 2వ రోజే ఆవిడ భవిష్యత్తు చెప్పటం, అసలు 12 రోజుల దాకా పిల్లల జాతకాలు చూడకూడదు. ఇందులో ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే 62 ఏళ్ళు దాటిన తర్వాత అసలు జాతకం పనిచేయదు, జాతకం చూడాల్సిన అవసరమే లేదు. ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన చెప్పుకుంటూ పోతాడు, ప్రతిదీ అంతే, ఏ విషయంలో అయినా అంతే. ఆ క్రికెట్ అదేదో గెలుస్తుంది అంటాడు, వీడు ఓడిపోతాడంటాడు, ఆయన ఓడిపోతాడంటాడు. అసలు ఈయనకి ఎంత ఆస్తి ఉంది అనేటువంటిది ఖచ్చితంగా మనం ఎంక్వైరీ చేయాలండి. ఈయనకి డ్రగ్స్ లో ఏదన్నా ఈయనకి ఈయనకి సంబంధించిన వేళ్ళు ఉన్నాయా అనేది కూడా ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించి తక్షణం ప్రభుత్వం వారు కనుక ఈయన మీద ఎంక్వైరీ వేయకపోతే, ఈయన ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే లేదు ఈయనకి ఏదన్నా రోగం ఉందేమో అని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో వేయాలి. ఆఫ్నాలజీ ఇస్ మోస్ట్ డేంజరస్ అని నేను చెప్తున్నానండి. క్షుద్ర పూజలు కానీ తాంత్రిక పూజలు కానీ ఇళ్లల్లో చెయ్యకూడదు. ఈ మాట నేను 100 సార్లు చెప్పా, ప్రతి ఛానల్లో చెప్పా, వినలా. ఈ పూజలు కనుక చేస్తే ఇళ్లల్లో నెగిటివిటీ లేని ఇంట్లో కూడా అతి దారుణమైన నెగిటివిటీ క్రియేట్ అవుతుంది. ఎక్కడ ఏం చెయ్యాలో అవే చెయ్యాలి. ఈయన ఇష్టం వచ్చినట్టు మద్యాలు
మాంసాలు, నైవేద్య మరిడాలు, మాది వామాచారం అంటారు. ఈయనకి అసలు ఒక ఆచారం లేదు, మళ్ళీ వామాచారం. ఏం తెలుసో చెప్పమనండి నాకు వామాచారంలో. నేను డెఫినెట్గా సిద్ధం ఆయనతో. ఆయనకి ఏం తెలుసు, ఏ మంత్రాన్ని వాడుతున్నారు, ఏ బీజాక్షరాలు వాడుతున్నారు, ఏ హవన గుండంతో ఏ హోమగుండాన్ని పెట్టి చేస్తున్నారు, ఏ పనికి ఏ హోమాన్ని చేస్తున్నారు. ఇది ఇళ్లలో కాకుండా బయట చేయాల్సిన పనులు. ఉగ్రానికి సంబంధించినటువంటి పూజలు కానీ హోమాలు కానీ ఈయన ఇళ్లలో ఎందుకు చేస్తున్నాడు? అవన్నీ ఆలోచించరా? జనాలు ఏమన్నా పిచ్చోళ్ళా? చెవుల్లో క్యాబేజీలు, క్యాలీఫ్లవర్లు పెట్టుకుని ఉన్నారా? సో ఈయన్ని త్వరగా చెప్పండి. స్వామి ఇది ఒకటి చెప్పండి, ఒక మనిషి జాతకం చూడాలి అని అంటే ఒక పురోహితుడికి కానీ లేదంటే ఎవరైతే జ్యోతిష్యం చెప్తారో వాళ్ళకి అసలు ఇప్పుడు నా జాతకమే చూడాలి అని అంటే నేను ఏమి ఇస్తే వాళ్ళు నా జాతకాన్ని కానీ లేకపోతే నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పగలుగుతారు అసలు? సార్ మీ జాతకాన్ని చూడాలి లేదు నా జాతకాన్ని చూడాలి అంటే ఫస్ట్ నేను పుట్టిన టైం ఉండాలి, డేట్ ఉండాలి, ఆ టైం కరెక్ట్ గా ఉండాలి, ఏ ఊర్లో పుట్టామో ఉండాలి. ఈ వివరాలు ఉంటే జాతకం చెప్పచ్చు, కానీ అవసరమైనంత మటుకు మాత్రమే చెప్పాలి. ఎలా అంటే, బాబు నువ్వు కొద్ది రోజుల పాటు దూర ప్రయాణాలు చెయ్యకు అని చెప్పామనుకోండి, దేనికి చెయ్యొద్దంటున్నారు అని మీరు క్వశ్చన్ వేస్తారు వెంటనే. ఆయన కాస్త ప్రమాదం లాంటివి కనబడుతున్నాయి, దయచేసి దూర ప్రయాణాలు చెయ్యకు అని చెప్తాం. అలా చెప్తే ఓహో గురువు గారు వెళ్ళొద్దన్నారు అందుకని వారం తర్వాత పెట్టుకుందాం ప్రోగ్రామ్ అని మీరు డిసైడ్ అవుతారు. అలా కాకుండా బాబు నువ్వు 2 రోజుల్లో చచ్చిపోతావు అంటే ఎలా ఉంటుందండి? 2 రోజుల్లో కాదు, ఆ మాట విన్న సాయంత్రానికల్లా చనిపోతాడు, ఇదే ఆలోచిస్తూ. ఇది తప్పు కదా. మన ఈ మధ్య ఎవరో ఫోన్ చేసి ఆవిడికి వాళ్ళ ఆఫీస్కి జాతకం చెప్పాలంటే 10,000 అడిగిందా ఆవిడ? సరే 10,000 అడిగిందా, 20,000 అడిగిందా, 30,000 అడిగిందా, దట్ ఈస్ సెకండరీ. నేనే వేణుస్వామికి జాతకం చెప్తాను ఆ ఎదుటివాడంటే మళ్ళీ ఈవిడిచ్చిన సమాధానం ఏంటో తెలుసా, మా దీని గురించి ఎవరన్నా మాట్లాడితే 4 రోజుల్లో కనపడకుండా అయిపోతారని అంటే చంపేస్తారా? గుండా మాఫియా ఏమన్నా ఉందా ఈ వెనకాల? ఈ చంపేస్తారా అని అన్న మాటలు కూడా ఆయనే అన్నాడు ఒకసారి. నా గురించి ఎవరో విచిత్రంగా మాట్లాడారు 3, ఒకళ్ళు యాక్సిడెంట్ అయిపోయాడు, 2వ వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆయన చెప్పిన వీడియోల్లోనే ఉంది. అంటే ఈయన తరఫునే ఈయన గురించి యాంటీగా ఎవరు మాట్లాడినా చంపేస్తారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటమైనా? జాతకాన్ని జాతకంగా చూడరా? జాతకం అనేటువంటిది 4 గోడల మధ్య, మీకు ఇష్టమైతే మీ అంతటా మీరు వచ్చి తేదీ సమయము ఇవన్నీ కరెక్ట్ గా ఇస్తే మంచిని మాత్రమే చెప్తారు, చెడుని వయ్యా వీటికి దూరంగా ఉండు అని చెప్తారు. దాన్ని జాతకం అంటారు. ఎవరు పెళ్లి చేసుకున్నాను 2 ఏళ్లలో విడిపోతావు, వాడు 2 ఏళ్లలో చచ్చిపోతాడు, ప్రముఖ రాజకీయ నాయకులు చచ్చిపోతారు, ఎవరు సావరండి ప్రపంచంలో, ఆయన ఒక్కడే బతుకుంటాడా? అందరికీ మరణాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ నేనే ఉన్నానండి, నేను ఒక జాతకం చెప్తా ఇప్పుడు మీకు. తెలంగాణలో కొద్ది రోజుల్లో ఒక ప్రముఖ రాజకీయ వృద్ధ నాయకుడు చనిపోతాడు అంట. వృద్ధుడు అని నేనే చెబుతున్నా, చనిపోతాడు అని నేనే చెబుతున్నా. ఇదిగో చూసావా నేను చెప్పాను చనిపోయాడు అంటే ఆయనకి ముసలితనం వచ్చింది, అనారోగ్య కారణాల వల్ల పోయాడు. అది నా మీద క్రెడిట్ వేసుకుంటానా? నేను తెలియకుండా ఏది చెప్పకూడదండి. ఇప్పుడు ఆయన నమ్మే వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలోనే ఈ నవగ్రహాలన్నీ కూడా వెళ్ళి మేము మీ పాదాలకి దాసదాసీలం, మాకేదన్నా దీనికి అనుగ్రహించండి అని వేడుకుంటాయి. అంటే సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వరుణ్ణే నవగ్రహాలు వెళ్ళి ప్రాధేయపడుతూ ఉంటే మనం ఆయన్ని పట్టుకోకుండా ఈయన్ని పట్టుకుంటున్నాము.
ఎందుకు మిలియన్ డాలర్ల క్వశ్చన్ అనమాట అది.